కోసం పేద ప్రజల కోసం నిరంతరం మంత్రి నరసింహ గారు నేటి బతుకున్నంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యం కావాలనే నినాదంతో వందేండ్ల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తన జన్మదిన సందర్భంగా ఆ రోజు వారు అన్న మాటలు ఇప్పటికైనా కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఏకం కావాలని కోరుకుంటున్నాం. వాళ్ళ లక్ష్యాలను నెరవేర్చాలని కోరుకుంటున్నాం. పీడిత వర్గాల కోసం నిజంగా అనేక సంవత్సరాలు జైల్లో గడిపి తన కుటుంబంలో అందరూ కూడా కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అలవాటు పడి నిరంతరం నేటి వరకు తను సాధించిన కూడా అప్పటి వరకు కూడా అదే ఎర్ర జెండా కోసం పనిచేసిన పని నచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీలను కోరుకుంటాం అలాంటి మహనీయుల ఆశయాలు నెరవేర్చాల్సిన బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ. ఎందుకు విచ్చలవిడిగా ఎన్ని 10 పార్టీలుగా చీరి ఈరోజు ఒకటి కాలేకపోతే వారి లక్ష్యాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటాయి ఉండాలి. ఏనాడైతే ఆ పీడిత వర్గాల కోసం నిరంతరం పనిచేస్తూ అనేక కుటుంబాన్ని కాదనుకునే చైలపాలు అయినా కూడా ఇంకా వారి ఆశయాలు ఇంకా నెరవేరుతాయని ఇంకా ముందు నెరవేరుతాయని వాళ్ళు నెరవేర్చాలని కోరుకుంటూ